రైతా సంఘములో చెరుకు పండించుకొని బెల్లం ఆడుకొని ఇంట్లో పెట్టుకుంటే ఫ్యాక్టరీలు లేవు ఇక్కడ మా ఏరియాలో. ఇక్కడ పెద్దాయన పెట్టినాడు, అది ఎత్తిపోయింది, చెన్నూరు ఎత్తిపోయింది, జల్లూరు ఎత్తిపోయినాయి, ఇంకా ఆడితోలే ఫ్యాక్టరీలు లేవు. అందుకు కాబట్టి బెల్లం ఆడుకుంటే ఎక్సైజ్లు వచ్చేది, ఇంట్లో ఇళ్ళలో పడేది, ఎత్తుకొని పోతారు. రోడ్డుకు లోడ్ అయినాదంటే ఆటాకో లారీకో ఆల్వేన్కు లోడ్ అయినంటే కేసు పెడతారు. ఎన్ని లారీలు నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, మైదుకూర్ ఎన్నో లారీ ఆటాలు నిలబడి ఉన్నాయి, నష్టపోతున్నాం. దానికి మీ ప్రభుత్వం వచ్చి మాకు సాయం చేసి ఆ మార్గం అమ్ముకునే దానికి మాకు లైసెన్స్ మాత్రమే ఇవ్వక ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. తాతయ్య గారు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడని మీకు ఇబ్బంది ఉందా? ఇబ్బంది పెట్టలే కదా అప్పుడు ఈ ప్రభుత్వం. పెద్దాయన బాబు గారు మంత్రి ఉన్నాడు, పెద్ద ఆయన ఏరాడి గారు ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మాకు అన్ని చేశారు. ఇప్పుడు నల్ల బెల్లం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ లో డిస్కషన్ వచ్చింది, రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలబడాలి, డిపార్ట్మెంట్లు ఎవరు రైతులను ఇబ్బంది పెట్టద్దని ఆనాడు చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బ్రాండ్లు ఉన్నాయి, బూమ్ బూమ్, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, ఇవన్నీ అమ్మకాలు బాగా జరగాలి, నల్ల బెల్లం ఎక్కడ మధ్యలోకి తయారీలో వస్తుందన్న భయంతో ఈ రోజు నల్ల బెల్లం రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ పెడుతున్నారు, మా చిత్తూరు జిల్లాలో పెట్టారు, అమ్మిన ట్రేడర్లు కూడా అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానిపైన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పోరాడింది. తప్పనిసరిగా గతంలో ఎట్లయితే మీకు విసులుబాటు కల్పించామో ఆ విధానం మళ్ళీ మేము తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది.